మీ జీవన ప్రమాణాలు పెరిగాయి. కానీ 2019లో మళ్ళీ మీ ఆలోచన మారింది. ఒక సైకోని తీసుకొచ్చుకున్నాం. అక్కడి నుంచి ప్రారంభమైంది గుద్దుడే గుద్దుడు, బూతులే బూతులు. నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ జరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎన్టీ రామారావు గారు కట్టిన స్టేడియం అది, మా పార్టీ కట్టిన స్టేడియం అవునా కాదా అని అడుగుతున్నా. నేను ఇక్కడ రాలేకపోయా అంటే ఏంటి అరాచకం, ఏంటి ఆ విధ్వంసం, మాట్లాడితే బూతులు. ఈ కాన్ఫరెన్స్ లో ఏం జరిగిందో మీరు చూశారు. ఆడబిడ్డలు కూడా సోషల్ మీడియాలో కడాన అందరూ ఉన్నారు, నాకు కూడా తప్పలేదంటే ఆ బాధలు. ఎలాంటి పరిపాలన సాగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి మాఫియా ఒకటి కాదు, అన్ని మాఫియాలే. మామూలు కాదు వెళ్ళి అంతా, ఎక్కడ దొరికింది అక్కడ దోచేసుకున్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, కడాన పేదవాళ్లకు దొరికే ఇచ్చే పీడిఎస్ లో కూడా ఏదైతే రైస్ ఇస్తామో అందులో కూడా రీసైక్లింగ్, రేషన్ రైస్ కూడా రీసైక్లింగ్, ఇంకా భూ కబ్జాలు. ఇంకా మామూలు కాదు, మీరు మాట్లాడలేరు, మీకోసం వస్తే మమ్మల్ని కూడా చూసే పరిస్థితిలో మీరు లేరు. అలాంటి క్యాసినో, మా తమ్ముడు చెప్తున్నాడు క్యాసినో ఇక్కడ ఆడిస్తే ఇదేంటి మారే చేస్తున్నారంటే దానిపైన దాడి. అన్ని మనం చూసాం బూతులు. అందుకే తల్లి నేను అసెంబ్లీకి పోవడం మానేశా. ఆ రోజే నేను చెప్పా ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా చేసి ఎంటర్ అవుతారని చెప్పాను. ఏమమ్మా ఇప్పుడు ఎక్కడన్నా బూతులు నిలబడొస్తున్నాయా మీకు? ఎక్కడన్నా భూ కబ్జాలు కనపడుస్తున్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీరందరూ కూడా ఈరోజు ఫ్రీగా నవ్వుతున్నారు, నాకెంతో సంతోషం. అప్పుడు నవ్వు కూడా నోచుకోలేదు మనం, అవునా కాదా? ఈరోజు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోయాం, ఫ్రీగా నవ్వలేకపోయాం. ఆ వ్యక్తిని చూస్తే నవ్వితే కొడతారు, ఏడిస్తే మళ్ళా కొడతారు, కేసులు పెడతారు. ఇంట్లో నుంచి బయట రావాలంటే ఇంట్లో హౌస్ అరెస్టులు చేస్తారు. ఆయన వచ్చుంటే ఇవన్నీ చెట్లు కొట్టేసేవాడు. నేనేమన్నా చెట్లు కొట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. పరదాలు కట్టుకొని వచ్చేవాడు, పరదాలు కట్టానా నేను అడుగుతున్నా. మా ఆఫీసర్లు అయితే రెడ్ కార్పెట్లు వేసేవాళ్ళు. నేను చెప్పా రచ్చబండే నా యొక్క స్టేజ్ ఎక్కడ అతిగా చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పి నేను ఊటే చెప్పాను. సింపుల్ గవర్నెన్స్ ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. నేను కూడా మీలో ఒకటిగా తిరగతా, తిరిగి మీ సమస్యలు అర్థం చేసుకుంటా. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ముందుకు పోతానని చాలా స్పష్టంగా చెప్పాను. అదే ఆచరిస్తున్నా. అందుకే ఈరోజు నేను అడిగినప్పుడు 3-4 విషయాలు అడిగాను. ఈ అమ్మాయిని అడిగాను, ఏం చేస్తావు అమ్మా అని అడిగాను. ఆ అమ్మాయి ఊర్లన్నీ తిరిగి అమ్మితే మా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా, ఆమె ఇంకా సులభంగా వ్యాపారం చేసుకోవడానికి ఒక మఫెడ్, అది కూడా ఎలక్ట్రికల్ మఫెడ్ కొని ఇంట్లోనే ఛార్జ్ చేసుకుని దర్జాగా ఊర్లో ఎక్కడ తిరగాలని తిరిగేసి సాయంత్రానికి ఇంటికి వచ్చే స్కూటర్ను కొనిమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి తమ్ముడికి కూడా ఆటో ఉంది. నాకు అది కూడా మంచి ఉదాహరణ. ఈయన కొడుకును చదివించాడు, కొడుకు ఇప్పుడు చెల్లిని చదివిస్తున్నాడు. ఇది మంచి స్ఫూర్తి, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కుటుంబం అనేది ఒక బాధ్యత. తండ్రి ఆ బాధ్యత నెరవేర్చినప్పుడు
తండ్రి తర్వాత పెద్ద కొడుకుగా పుట్టిన వ్యక్తి చదువుకొని ఉద్యోగం వస్తే చెల్లెల్ని పైకి తీసుకురావడానికి, అవసరమైతే అమ్మాయిని కూడా డాక్టర్ చేయాలని ఆశిస్తే ఇప్పుడు బీడీఎస్ డాక్టర్ అవుతా ఉంది. సంతోషంగా బాధ్యత తీసుకున్న చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది మన సాంప్రదాయం. నేను అందుకే ఈరోజు ఒక మాట చెప్పాను. ఈ కుండలందరినీ చూశాను. ఆవిడికి ముగ్గురు పిల్లలు, ఈవిడికి ఇద్దరు పిల్లలు, ఈయనకి ఇద్దరు పిల్లలు, ఆయనకి ఇద్దరు పిల్లలు. కానీ ఇటీవల కొంతమంది ఒకే బిడ్డను కంటున్నారు, కొంతమంది బిడ్డలే వద్దు అనుకుంటున్నారు.